गुड मॉर्निंग चिल्ड्रन, अंदर की शुभोदय नाना। पदो तरगति पाठ्यपुस्तक एडो पाठ वरकू मा प्रयत्न चेप्पुकुन्नाम। ई रोज चेसी रामायणंलोनी मूडो कांड अरण्यकांड मूडो कांड अरण्यकांड अंतकुमुंदु एं जरिगिंदि रामलक्ष्मणुलु रामुडु तन तंड्रिकि मुख्यंगा कैकेयिकि इच्चिनटुवंटि माट प्रकारमु 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి సిద్ధమై అడవికి రావడం, అక్కడ నుంచి వాళ్ళు గంగా యమున సముద్రాన్ని దాటుకోవడం, గుహుని యొక్క ఆశీర్వాదం పొందడం, అలాగే భరద్వాజ ఆశ్రమం రావడం, అక్కడ నుంచి వాళ్ళు వచ్చేసి శృంగపేరిపురం చేరి అక్కడ గుహుడి యొక్క ఆతిథ్యం తీసుకుంటారు। తర్వాత అక్కడ నుంచి వచ్చేసి వాళ్ళందరూ కూడా ఎవరు లేనటువంటి ప్రదేశంలోకి వెళ్తారని చెప్పేసి అన్నాం। తర్వాత తండ్రి చనిపోవడం తెలిసినటువంటి భరతుడు వచ్చి అన్న లేకపోవడం గమనించి వెంటనే అన్న కోసం అడవికి బయలుదేరడం, ససైన్యంతో 4 రకాలైనటువంటి సైన్యంతో బయలుదేరడం। ఆ సైన్యాన్ని చూసి ఆ యొక్క చేసేటువంటి అలజడిని చూసి లక్ష్మణుడు భరతుడు దురుద్దేశంతోనే వస్తున్నాడని చెప్పేసి అపోహపడడం, రాముడేమో అప్పుడు లక్ష్మణుడికి భరతుడు అలాంటి వాడని చెప్పేసి నచ్చ చెప్పడం, తర్వాత భరతుడు వచ్చి శ్రీరాముని కాళ్ళ పాదాల మీద పడటం, తర్వాత తిరిగి తనని అయోధ్యకి రమ్మనడం అని చెప్పేసి ఈ విషయాలన్నీ జరుగుతుంది। తను రాకపోతే కనీసం నీ యొక్క పాదుకలన్నా ఇవ్వాలని చెప్పేసి తీసుకుని వెళ్ళటం, అలాగే నీ వచ్చేంత వరకు కూడా నేను రాజ్యం యొక్క వెలుపలే ఉంటాను, నువ్వు కనుక 14 సంవత్సరాల తర్వాత రాకపోతే నేను కూడా అగ్ని ప్రవేశం చేస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు। ఆ తర్వాత వీళ్ళు సీతారామ లక్ష్మణులు ఎక్కడికి వెళ్తారు, అత్రి మహాశాస్త్రమానికి వెళ్ళడం। అక్కడ అనసూయ మహాప్రతివ్రత అయినటువంటి అనసూయదేవి సీతకు అద్భుతమైనటువంటి వస్త్రాలన్నీ ఇవ్వడం జరుగుతుంది। తర్వాత మునుల యొక్క ఆశీస్సును తీసుకుని వీళ్ళు ముగ్గురు కూడా ఎక్కడికి వెళ్తారని చెప్పాము, దండకారణ్యంలోకి ప్రవేశిస్తారు। అంతవరకు మనకి రెండో కాండ అని చెప్పుకున్నాం। ఈ రోజు చేసి మూడో కాండ అయినటువంటి అరణ్యకాండ। దండకారణ్యము పవిత్ర ప్రదేశం, ప్రశాంత ప్రదేశం, అక్కడ మునుల ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి, పక్షులు మృగాలు సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది, అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి। ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లేకాడును ధనస్సు నుండి వేరు చేశాడు శ్రీరాముడు, అక్కడ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశము లేదు, ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకోవడమే ఉచితజ్ఞత తగినటువంటి పద్ధతి, ఇది శ్రీరాముల్లో సంపూర్ణంగా ఉంది। మరి ఆ దండకారణ్యం ప్రవేశించగానే అక్కడ చక్కగా రకరకాలైనటువంటి పక్షులు మృగాలు అలాగే మునుల యొక్క ఆశ్రమాలు ఇవన్నీ చూసేసరికి ఇది విధ్వంసం చేసేటువంటి ప్రదేశం కాదని చెప్పేసి అనిపించి ఒకసారిగా తన యొక్క ధనస్సు నుంచి ఆ యొక్క నారిని వేరు చేసి పక్కన పెట్టేసేది అన్నమాట। తర్వాత నెక్స్ట్ పేర సీతారామ లక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలికారు, అందరూ కూడా వాళ్ళకి స్వాగతం అనేది చెప్పారు। ఆ సముదాయంలో ఆ యొక్క దండకారణ్యం యొక్క ప్రదేశంలో ఒక పర్ణశాలలో విడిది ఏర్పాటు చేశారు। మర్నాడు ఉదయం నిత్యోచిత కర్మలను ముగించుకొని రోజువారీ చేసేటువంటి పనులను ముగించుకొని మహర్షులకు వీడ్కోలు పలికి సీతారామ లక్ష్మణులు ప్రయాణాన్ని కొనసాగించారు। అక్కడి నుంచి మరో చోటికి ప్రయాణానికి సిద్ధమయ్యారు, వనం మధ్యకు చేరుకున్నారు, అడవి మధ్యలోకి చేరుకున్నారు। ఇంతలో వికృతాకారంలో ఉన్న విరాధుడు అనే రాక్షసుడు, ఎవరినానా విరాధుడు, విరాధుడు అనే రాక్షసుడు అమాంతంగా సీతారామ లక్ష్మణుల మీద పై విరుచుకుపడ్డాడు, రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకుని తీసుకుపోసాగాడు। సీతేమో గగ్గోలు పెడుతున్నది, బాధతో అరుస్తూ ఉన్నది। రామలక్ష్మణుడు విరాధుని రెండు భుజాలను నరికివేశాడు, నేలపై కుప్పకూలాడు విరాధుడు, ముష్టి గాతాలతో మోకాళ్ళతో దాడి చేశాడు రామలక్ష్మణులు, ముష్టిఘాతాలతో అంటే పిడిగుద్దులతో। తర్వాత
ఎంతకు చావని విరాధుణ్ణి గోతిలో పాతిపెట్టమని సంసిద్ధుడయ్యారు పాతిపెట్టడానికి సిద్ధమయ్యారు వెంటనే విరాధుడు తన పూర్వ కథను వివరించాడు తుంగురుడని గంధర్వుడైన తాను కుబేరుని శాపం చేత రాక్షసుడిగా మారిన విషయం తెలిపాడు శ్రీరాముని వల్ల శాపమిక్తి కలుగుతుందన్న కుబేరుని మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు అది ఎవరి వల్ల తన యొక్క శాపమిక్తి కలుగుతుంది శ్రీరాముడు వస్తాడు శ్రీరాముడిని యొక్క శాపమిక్తిని కలిగిస్తాడనే విషయాన్ని ఈయన గుర్తు చేసుకున్నాడు అన్నమాట దగ్గరలోనే ఉన్న శరభంగ మహర్షిని శరభంగ మహర్షిని దర్శించుకోమని శుభం జరుగుతుందని శ్రీరాముడికి చెప్పాడు ఎవరు చెప్పిందనా విరాధుడు అనేటువంటి రాక్షసుడు తనను గోతిలో పూడ్చమన్నాడు అలాగే చేశాడు రామలక్ష్మణుడు ఎవరిని విరాధుడిని మొట్టమొదట ఏ ఋషి దగ్గరికి వెళ్ళమని చెప్పాడనా శరభంగ మహర్షి దగ్గరికి విరాధుని మాట ప్రకారం శరభంగ మహర్షి దర్శనానికి బయలుదేరాడు శరభంగుడు మహాతపస్వి దైవ సాక్షాత్కారం పొందినవాడు శ్రీరాముని చూసి శ్రీరామ దర్శనం కోసమే తాను వేచి ఉన్నానన్నాడు తన తపంపలాన్నంతా శ్రీరామునికి దారపోశాడు భవిష్యత్తులో శ్రీరాముడు చేయవలసిన రావణ సంహారానికి ఇది కూడా తోడ్పడుతుంది అంటే ముందులందరూ కూడా విష్ణుమూర్తిని ప్రార్థించినప్పుడు నువ్వు శ్రీరామ అవతారం ఎత్తు మేమందరం కూడా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క రకమైనటువంటి అవతారం ఎత్తి నీకు ఏ సమయంలో ఎలాంటి సహాయం కావాలో దాన్ని మేము అందించేటువంటి బాధ్యత మాదని చెప్పారు కదా అందుకనే ఎవరు తోచినటువంటి సహాయాన్ని వాళ్ళు చేస్తున్నారు అన్నమాట ఒక మహాకార్య సాధనలో ఎవరి వంతు వారు సహకారం అందించవలసిందే అక్కడికి దగ్గరలోనే చేరువలోనే అంటే ఉన్న సుతీక్షణ మహర్షిని దర్శించమని శ్రీరాముడు సూచించాడు శరభంగ మహర్షి తర్వాత రెండవ వ్యక్తిని ఎవరినానా సుతీక్షణ మహర్షిని దర్శించుకోమని చెప్పేసి శరభంగ మహర్షి చెప్పాడు తర్వాత సీతారామ లక్ష్మణులు చూస్తుండగానే తన దేహాన్ని విడిచి అగ్ని తేజస్సుతో బ్రహ్మలోకం చేరాడు శరభంగ మహర్షి అక్కడ మునులందరూ శ్రీరాముని వద్దకు వచ్చి తమ గోడును వెళ్ళబోసుకున్నారు తమ బాధలను చెప్పుకున్నారు తర్వాత రాక్షసులు మునులపై చేసే అకృత్యాలను ఏకరువు పెట్టారు వాళ్ళు చేసేటువంటి భయంకరమైనటువంటి పనులను శ్రీరామునికి తెలియజెప్పారు రాక్షసుల చేతిలో బలైన మునుల యొక్క కళేబరాలను కూడా చూపించారు వాళ్ళ చేతులు చనిపోయినటువంటి అస్థి పంజరాలను కూడా వాళ్ళకి చూపించారు శ్రీరామునికి చూపించారు రాక్షసుల బారి నుండి రక్షించమని ప్రార్థించారు వారితో శ్రీరాముడు మహాత్ములారా నన్ను మీరు ప్రార్థించడం తగదు ఆజ్ఞాపించాలి మీ ఆజ్ఞను నేను శిరసావహిస్తానన్నాడు శ్రీరాముడు అహంకరించకుండా గర్వపడకుండా తన యొక్క బాధ్యతను కర్తవ్యాన్ని గుర్తించడంలోనే గొప్పతనం ఉంది సీతారామ లక్ష్మణులు సుతీక్షణ మహాశాస్త్రం చేరుకున్నారు శ్రీరామ దర్శనం కోసమే సుతీక్షణ మహర్షి దేహం విడవకుండా ఉన్నాడు తన సపహశక్తిని అంతా శ్రీరాముకు దారదత్తం చేశాడు దారపోశాడు మరునాడు వారు మహర్షి అనుమతి తీసుకుని బయలుదేరారు ఇక్కడికి ఇద్దరు మునులైపోయిన ఒకళ్ళేమో శరభంగ మహర్షి రెండో ఆయన ఎవరు సుతీక్షణ మహర్షి తర్వాత దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ పోతున్నారు సీతారామ లక్ష్మణులు ఆ విధంగా ఒక ముని తర్వాత ఒక మునిని దర్శించుకుంటూ ఆ మునిచ్చినటువంటి వాటిని స్వీకరిస్తూ వెళ్తున్నారు అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు ఇలా 10 సంవత్సరాలు గడిచింది ఎన్ని సంవత్సరాలు గడిచిందనా 10 సంవత్సరాలు తర్వాత అతనితో అగస్త్య మహర్షిని దర్శించుకోవాలన్న తమ ఆంక్షను వెలుగుచ్చారు సుదీక్షణ మహర్షిని వీళ్ళే డైరెక్ట్గా అడిగారు అగస్త్యుని యొక్క ఆశ్రమం ఎక్కడని చెప్పేసి అప్పుడు ఈయన చెప్పాడు సుదీక్షణ మహర్షి మార్గాన్ని చెప్పాడు తన ఆశ్రమానికి దక్షిణంగా 4 యోజనాల దూరంలో అగస్త్య సోదరిని ఆశ్రమం అక్కడ నుండి 1 యోజన దూరంలో అగస్త్యాశ్రమం ఇక్కడ అగస్త్యుని యొక్క ఆశ్రమం చెప్పరలా అగస్త్యుని యొక్క సోదరుని ఆశ్రమం మరియు అగస్త్యుని యొక్క ఆశ్రమం కూడా ఉందని చెప్పేసి తెలుపుతున్నాడు మహర్షి వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు సీతారామ లక్ష్మణుడు 1 యోజనం అంటే 8 మైళ్ళ దూరం తర్వాత సాయంకాలానికి
అగస్త్య సోదరుని ఆశ్రమానికి చేరుకున్నారు. ఇక్కడ ఆ విషయం చెప్పుకోవాలి. అగస్త్య సోదరుని పేరేమో చెప్పబడలేదు. ఇక్కడ సందర్భం వచ్చినా ఎక్కడ సందర్భం వచ్చినా అగస్త్య భ్రాత అంటే సోదరుడు అనేటువంటి అనే చెప్ప అని చెప్పారు. అందుకే పేరు తెలియని వారిని అగస్త్య భ్రాత అంటూ ఉంటారు. మరి ఇక్కడ దీని పేరేం చెప్పబడలేదు కదా, అందుకని ఏమంటాడు ఇక్కడ అగస్త్యుడు యొక్క సోదరుడిని అగస్త్య భ్రాత అని చెప్పేసి అంటున్నాడు. ఇది జాతీయమాన, పేరు తెలియని వాటి గురించి తెలిపే సందర్భంలో ఈ జాతీయ వార్త అని చెప్పేసి రాయాలి. తర్వాత ఈ పదబంధం జాతీయంగా స్థిరపడింది. అగస్త్య సోదరుని ఆతిథ్యంలో ఆ రాత్రి గడిపారు సీతారామ లక్ష్మణుడు. ఎవరి యొక్క ఆశ్రమం? అగస్త్యుని. అగస్త్యుని యొక్క ఆశ్రమంలో అగస్త్యుడు తపశక్తి సంపన్నుడు, ఆకాశాన్ని తాకిన విద్యపరవ గర్వాన్ని కూడా అణిచాడు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, అగం స్తంభయతి ఇది అగస్త్య. అంటే ఏంటన్నా, పర్వతాన్ని స్తంభింప చేసినవాడు కనుక అగస్త్యుడు అయ్యాడు. శ్రీరాముడు రాకను గమనించి అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురు వెళ్ళాడు. శ్రీరాముడు తన యొక్క తమ్ముడితో భార్యతో రావడం గమనించినటువంటి అగస్త్యుడు తన శిష్యుల సమేతంతో ఎదురెళ్ళి స్వాగతం పలికాడు. అతిథిని గౌరవించే సంప్రదాయం అది. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై మహర్షికి పాదాభివందనం చేశాడు. అగస్త్యుడు శ్రీరాముడుకు దివ్య ధనస్సు, అక్షయ తూణీరాలు, అమోఘమైనటువంటి ఖడ్గాన్ని బహుకరించాడు. అద్భుతమైనటువంటి ధనస్సును మరియు అక్షయ తూణీరాలు, అక్షయ తూణీరాలు అంటే తరిగిపోయినటువంటి బాణాలు, అంటే మా ధనస్సులో అమ్ముల కొదల నుంచి బాణాలు తీసి వేస్తూ ఉంటే వేస్తూ ఉంటాడు, మళ్ళీ ఆ అమ్ముల కొద్ది నిండా కూడా బాణాలు వచ్చి చేరుతూ ఉంటాయి, తరిగిపోయినటువంటి మాట. అంత వాటిని ఏమన్నాడు ఇక్కడ, అక్షయ తూణీరాలు. అలాగే అద్భుతమైనటువంటి కత్తిని కూడా బహుకరించాడు. జయం కలుగుతుందని ఆశీర్వదించాడు. కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరి రావడం సాహసమని అభినందించాడు. ఆమెకు గల భర్తృప్రేమ, భర్త పట్ల ఆమెకు ఉన్నటువంటి ప్రేమను కూడా ఈ అగస్త్యుడు మెచ్చుకున్నాడు. సీతాదేవి. శ్రీరాముడు తాము నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యుడిని అభ్యర్థించాడు, కోరాడు. ఒక క్షణము ధ్యాన నిమగ్నుడయ్యాడు మహర్షి. తర్వాత శ్రీరాముడితో, ఇక్కడికి 2 యోజనాల దూరంలో పంచవటి అనేటువంటి ప్రదేశం ఉంది. పంచవటి, పంచ అంటే 5, వట అంటే వటవృక్షం మర్రి చెట్టు, 5 చెట్లు కలగితో ఉన్నటువంటి ప్రదేశాన్ని ఇక్కడ ఏమంటాడు ఇక్కడ పంచవటి. అక్కడ ఫలాలకు జలాలకు కొదువ లేదు. గోదావరి నది తీరంలో ఉన్న ఆ ప్రాంతంలో జనసంచారం కూడా ఉండదు, ప్రశాంతంగా ఉంటుందని తెలిపాడు. అగస్త్యుడి దగ్గర సెలవు తీసుకుని అందరూ కూడా పంచవటికి ప్రయాణమయ్యారు. దారిలో బలిష్టమైన ఒక పెద్ద గద్దను చూశారు. పక్షి రూపంలో ఉండే రాక్షసుడేమో అనుకున్నారు. నువ్వెవరమని అడిగారు. తన పేరు జటాయువు అని చెప్పింది. అంతేకాకుండా ఇంకేముంది, నేను దశరథుని యొక్క మిత్రుడిని అని కూడా చెప్పుకున్నాడు. తన వంశ చరిత్రను, శక్తి సామర్థ్యాలను వివరించాడు జటాయువు. తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువుకు సీతరక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు. శ్రీరాముని ఆజ్ఞ మేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు. తర్వాత పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది. జటాయువు, సంపాతి అనే వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ముళ్ళన, వీళ్ళిద్దరూ కూడా ఒకనొక సమయంలో సూర్యుడిని ఎవరు వెళ్ళి తాగుతారు అనేటువంటి పందెం వేసుకునే ఆ పందెంలో రెక్కలో కాలిపోయి సంపాతి ఒక సముద్రం యొక్క ఒడ్డున పడిపోయి ఉంటాడు. మళ్ళీ వీళ్ళు శ్రీ సీత యొక్క జాడ తెలుసుకుని వెళ్ళడానికి వెళ్ళేంత వరకు కూడా ఆ సంపాతి యొక్క ఆచూకీ అనేది వీళ్ళకి ఎవరికి కూడా తెలియదు అంటున్నాడు. ఒకనాడు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు. ఇంతలో శూర్పణఖ అనేటువంటి రాక్షసి అక్కడికి వచ్చింది. ఈమె రావణాసురుడి చెల్లెలు. శ్రీరాముడు సౌందర్యానికి ముగ్ధురాలయ్యింది, తనను చేపట్టమన్నది.
తమ మధ్య అడ్డుగా ఉన్న సీతా లక్ష్మణులను చంపి తింటారన్నది శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు లక్ష్మణుడు తాను అన్నకు దాసుడని తనతో ఉంటే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సి వస్తుందని అందుకే శ్రీరాముడిని చేరడమే సబమని సమాధానం ఇచ్చాడు శ్రీరాముడు వైపు తిరిగింది శూర్పణఖ సీత ఉండడం వల్లనే తనను నిరాకరిస్తున్నాడని ఒకసారిగా అట్టుడికిపోయింది తనకి కోపం అనేది ఎక్కువ అయ్యింది సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమె పైకు దాడికి దిగింది ఓకే నా అందరితో ఈరోజు పాఠం ముగిస్తున్నాను తిరిగి రేపు క్లాస్లో మొదలు పెడతా ధన్యవాదాలు